స్మార్ట్ ఫోన్ వచ్చి చేసిన భాగవతం అండి. ఇక్కడ విషయాలు ప్రతిరోజు పెళ్ళి కాపురానికి వెళ్ళిన ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సింది రిపోర్ట్ మొత్తం. కింద ఎస్ఐ గారు సిఐ గారికి, సిఐ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే. వెంటనే ఆవిడ అక్కడి నుంచి సలహా, ఐక్యరాజ్య సమితి స్థాయిలో సలహా. ఇంకా కాపురాలు ఎందుకు ఉంటాయండి? ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరకు చెప్పే శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నా, అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారి తల్లి మాట్లాడాలి, బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేయాలి. అప్పుడు ఖచ్చితంగా విడాకులు ఆగిపోతాయి, విడాకులు ఆగిపోతాయి. ఏమన్నా చెబితే సర్దుకో 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 అని చెప్పాలంటే అక్కడ అంతేకాదు. అది స్వీకరించి మా అమ్మాయిని ఎంత బాధపడతారా, మా అమ్మాయి రోజు దొండకాయ కూర తింటుందా, ఏదో కూర తిందామా, ఊరుకోరాదా, మొత్తం మన పెత్తనం అండి ఇక్కడ. పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమే. అల్లుడంటే ఎందుకు ప్రేమ లేదండి? వాడేమన్నా దుర్మార్గుడా కూడా? వాడికి నువ్వే కదా కాళ్ళు కడిగిచ్చావు. ఇదంతా మన పక్షపాతం కదా. ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి? ఈ అసూయ అనేదాన్ని పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ. ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం. పులిహోర పెట్టాలా, చక్కెర పొంగలు పెట్టాలా అని మమ్మల్ని అడగండి. ఏమి పెట్టద్దు. మన జీవితాలకు మనమే శ్రాద్ధం పెట్టుకోకుండా ఉంటే చాలు, ఏం పెట్టక్కర్లేదు. 9 రోజులు 9 నైవేద్యాలు, 10 రోజులు 10 రకాల చీరలు, ఎందుకండి ఇవన్నీ? ఎందుకు? జ్ఞానం లేనప్పుడు. ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ. ఇవాళ పులిహోరలో ఉప్పే లేదండి. అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా, ఉప్పే బీపీ ఉందమ్మా, ఉప్పు లేకుండా ఉంటుంది, పర్వాలేదు, చచ్చిపోక. దాని గురించి మమ్మల్ని అడుగుతున్న సందేహాలు అండి, మేము చెప్పలేక చూస్తున్నాము. నా బాధ ఇది, ఇవి సందేహాలు. పులిహోరలో ఉప్పు తగ్గింది, అమ్మవారికి కోపం వస్తుంది, అది చెప్పడానికి నేనవండి. వేయలేదు, మర్చిపోయింది, నైవేద్యం పెట్టేసింది. అలా ఇలా మొగుడుకు పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు పాపం. ఎంత పతివ్రతో అమ్మవారికి పెట్టేసి వచ్చేసింది. వాడు ఎంతకాలం తన్నాడో ఈ చెప్పుడు తిండి, వాడి కర్మ కాలిపోయి. మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏమీ పోగొట్టుకోకుండా, బాధ్యతలు మనం చేయకుండా, ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడు అండి. నాకు అర్థం కాదు, దేవుడు అంటే కాకాకు లొంగేటవాడా? మన ప్రవర్తన అక్కర్లేదా? తేషామైవానుకంపార్థం అహం అజ్ఞానజం తమహ నాశయాం ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. పదోధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతాడను. ఆవదం దీపం పెట్టాం, మంచి నూనె దీపం పెట్టాం, పల్లి నూనె పెట్టాం, పొద్దు తిరుగుడు పెట్టాం, బుర్ర తిరుగుడు పెట్టాం, ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా. నా వైపు ఒక అడుగు వేస్తే 10 అడుగులు నేను వేస్తా. ఆ ఒకడుగు కూడా వేయకపోతే నేనెందుకు ఎడతానయ్యా వాడింటికి? అడుగు అడుక్కి రాముణ్ణి చాలించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళింట్లో ఉంటాను నేను అంటాడు రాముడు. అడుగడుక్కి ఆయన్ని ధ్యానించే వాడింట్లో ఉంటాడు, కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్ధకస్తులు ఇంట్లో ఉంటాడా? ఆ మాత్రం పనైనా మనం చేయిద్దా? నోట్లో పెట్టిన ముద్దన కనీసం నవలనేనా నవలాల కదా. మీరు నవ్విని నా నోట్లో పెట్టండి, ఏమంటారు దాన్ని? రోగాలు రావా? కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా. మీరు నవ్విలేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటి అది? కష్టపడద్దా? కష్టపడకుండా ఏం దొరుకుతుందండి? ఏది దొరకట్లేదు, భగవంతుడలా దొరుకుతాడు. అందుకని నువ్వు కాస్త కష్టపడు, జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం. నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, అయ్యో దేవుడా అని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం, వాళ్ళ మీద దయతో జాలితో. అహం అజ్ఞానజం తమక నాశయామి. వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉంది, దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా, గ్యారంటీ ఏం తిరుగులేదన్నాడు ఆయన. ఒక్కటే షరతు, వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి, నిష్కల్మషంగా అడగాలి, వంకర కోరికలు కోరద్దు. వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు, ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగద్దు నన్ను, తప్పదు. నేను చేస్తాను ఆ పని. ఎలాగ? జ్ఞానదీపి అన జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ. ఏమిటి జ్ఞానదీపం? దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఒత్తి పెడతాం, అప్పుడు నూనె పోస్తాం, అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా, ఇక్కడ గాలి ఎక్కువేస్తోంది, ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం, అంతే కదా. మరి ఎక్కువేసినా ఉండదు దీపం, అసలు వేయకపోయినా కుదరదు. అందుకని గాలి కొంచెం అల్లల్లాడుతుంది, గాలి ఎక్కువేస్తుంది, ఏమవుతుందో అని పెడతాం. ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని, గాజు కుప్పె దాని మీద పెడతాం, అప్పుడే కదా వెలుగు వచ్చేది. సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే, నాయన వైరాగ్యం అనే ప్రమిద తీసుకో, అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తి పెట్టు, అందులో భక్తి అనే నూనె పొయ్యి,
అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు. అప్పుడు ఇంద్రియ నిగ్రహం మరో నిగ్రహం అనే గాజు చిమ్ని గాజు కుప్పె దాని మీద పెట్టు. అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా. రోజు దీపం పెట్టడంలో ఉద్దేశం ఇది. పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు అది చెప్పడం అవడం. దీపం పెట్టు, 100 దీపాలు పెట్టు, 100,000 దీపాలు పెట్టు, 1,000,000 దీపాలు పెట్టు. సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాపకం. మన ఇంట్లో పూజామందిరంలో పెట్టిన దీపం త్రైలో 3 లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి? ఏం మాట్లాడుతున్నావు? 3 లోకాల చీకటి అంటే సత్వలోకం తమోలోకం రజోలోకం, 3 గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది. అందుకే 3 పోగులు ఒత్తిగా పేనమన్నారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 2 ఒత్తులు పెట్టాలా, 3 ఒత్తులు పెట్టాలా, 6 ఒత్తులు పెట్టాలా. ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం, వితంతువులు ఎన్ని పెట్టాలి, సతంతువులు ఎన్ని పెట్టాలి, అదో లెక్క ఉంటుందండి. ఈ వితంతువులు ఏమైనా మొగుళ్ళు చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు. వాళ్ళంతా పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు? వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా? వారిని పెట్టారు, వీరిని పెట్టారు. మా మామగారు పోయారు దీపం పెట్టచ్చా? నువ్వు పెట్టకపోబట్టే ఆయన పోయాడమ్మా. నువ్వు కొంపకి అగ్గట్టు పట్టే పోయాడు ఆయన. నువ్వు దీపం రోజు పెట్టుంటే ఉండేవాడు. శంక అంటే ఏ రకంగా మానేద్దాం, ఏ రకంగా గుళ్ళోకెళ్ళడం మానేద్దాం. 12 రోజులు మహిళ ఏడాదంతా ఇదో పెద్ద ఓవర్ యాక్షన్. పైగా మానేసి ఎవరన్నా దగ్గర బంధువులు పోయారు శవం మొయ్యడానికి వెళ్ళాలి. ఇప్పుడు మేము మా అమ్మాయికి పెళ్లి చేసి వెళ్ళడానికేమమ్మా? ఎక్కడుంది ఈ శాస్త్రం? మానవత్వం లేదండి మనకి, మానవత్వం లేదండి మనకి. ఇంకా మహానగరాల్లో వాహనాలు వచ్చి తీసుకెడుతున్నాయి కాబట్టి సరిపోయిందండి. పల్లెటూళ్ళలో చచ్చిపోతున్నారమ్మా నిజంగాను. ఆ కులం వాళ్ళే రావాలి, ఆ బంధువులే రావాలి, వీళ్ళు ఎవ్వరూ రారు. మా కోడలు కడుపుతో ఉంది రాకూడదు, ఈ కోడలు కడుపుతో ఉంటే నువ్వు రావడానికి ఏమిటాయి? కోడలు నమ్మనం మేము. ఒళ్ళు బరువు పంటది